हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू आरके नेचुरल व्लॉग्स अंदर एला कमेंट सेक्शन तक शेयर चेसुकोंडी ने चाला बहुत अंडे इंकोक मंच वीडियो तो मे मुंदुकु अदेंटे मन की आगस्ट 2nd तेदी मंगलवार ना श्रावण मंगल गौरी व्रतम कदा अच्छे श्रावण मंगल गौरी पूज कोसम नीन मुंदुगा पूजा सामग्री अलगे इंटिनी अन्नी क्लीन चेसुकोनी रेडी चेसि पेट्टेसुकुन्नानु अयिते नीनु पूजा सामग्री अंतटिनी कूडा एला रेडी चेसि पेट्टुकुन्नानु पूज कोसम अनेदि ई रोजु नेनु मीकु ई वीडियोलो अयिते क्लियर गा चेप्पबोतुन्नानु अंड अंते काकुंडा अमावास्य तर्वात नेनु देवुडि गदिनि कूडा ओकसारि क्लीन चेसेसानु सो आ डीटेल्स अन्नी कूडा ई वीडियोलोने अयिते मी अंदरिकी चूपिस्तानु अंड श्रावण मंगल गौरी पूज कोसम उंडे कोन्नि डाउट्स कूडा नेनु मीकु ई वीडियोलोनैते क्लियर चेयबोतुन्नानु सो वीडियो मैक्सिमम एंडिंग वरकु चूसिनट्लयिते मी अंदरिकी ई वीडियो बागा नच्चुतुंदि अंड अलागे एंतो कोंत यूज अवुतुंदनि कूडा अनुकुंटुन्नानु सो इप्पुडैते वीडियो कंटिन्यू चेसेद्दामु सो मुंदुगा वच्चेसि नाकु नेक्स्ट डे की अंटे पूजकी एमेमि नाकु उपयोगपडतायि अवन्नी कूडा नेनु मुंदुगाने क्लीन चेसि पेट्टुकुन्नानु कदा सो वाटन्नितिकी कूडा गंधम इंका कुंकुम बोट्लु अन्नी कूडा रेडी चेसि पेट्टेसुकुन्नानु अन्नमाट सो मुंदुगा रेडी चेसि पेट्टुकुंटे नेक्स्ट डे की नाकु एक्कुव बर्डन अवकुंडा उंटुंदि अनि चेप्पेसि इक्कडैते अन्नी गंधम इंका कुंकुम बोट्लु पेट्टेसुकुन्नानु ऑलरेडी नेनु गंधम इंका कुंकुम बोट्लु एला पेट्टुकुंटुन्नानु मी अंदरिकी चूपिंचां काबट्टि इक्कडैते वीडियो षेर चेयट्लेदु अंड अलागे देवुडि गदिलो उंडे पूजा सामान्लन्नी कूडा तीसुकोनि मोत्तं क्लीन चेसुकुन्नानु एंदुकंटे अमावास्य तर्वात वाटन्नितिनी कूडा నేను క్లీన్ చేయలేదు కాబట్టి వీటన్నిటిని కూడా నేను సోమవారం నాడు అన్ని కూడా తీసుకొని క్లీన్ చేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ ముఖ్యంగా గౌరమ్మకి మనము పూజ అంటే రోలు రోకలి తిరగలి ఈ దంచుకునేది నూరుకునేది అన్ని మనకి గౌరమ్మ సెట్ ఉపయోగపడుతుందని చెప్పి వాటిని కూడా నేను అందంగా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట అండ్ ఆ బ్రాస్ వచ్చేసి నేను మాక్సిమం దేవుడి గదిలో పెడతాను రాతి గౌరమ్మ సెట్ వచ్చేసి నేను పూజ గదిలోనే అయితే పెట్టుకుంటాను అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి నాకు పూజకి ఏవేవైతే ఉపయోగపడతాయో వాటి అన్నిటిని కూడా తీసుకొని ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట అంటే అన్నిటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఏది నాకు పూజలో అవసరమైతే అది పెట్టుకుంటాను మిగిలింది వచ్చేసి అన్నీ కూడా దేవుడి గదిలో పెట్టుకొని నిత్యదీపారాధన ఏదైతే చేసుకుంటామో సో ఆ నిత్యదీపారాధన చేసుకునే దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీటన్నింటిని కూడా రెడీ చేసుకున్నాను అన్నమాట సో ముందు నేను ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకొన్ని మళ్ళీ తీసుకొని ఒకసారి జస్ట్ అలా తుడిచేసుకొని వాటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని నీట్గా ఇక్కడ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి మనకు నెక్స్ట్ డేకి పూజకి చాలా ఈజీ అయిపోతుంది సో అందుకు ఇక్కడ అన్నీ కూడా ఒకసారి మొత్తం వరుసగా పెట్టేసుకున్నాను తర్వాత దేవుడి గదిలో అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకొని మిగిలినవి నేను గౌరమ్మ పూజ దగ్గరికి ఉపయోగించుకుంటున్నాను అన్నమాట అండ్ అలాగే ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను లైక్ మాప్ పెట్టడం కానీ ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం కానీ అవన్నీ కూడా చేస్తాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా నాకు మా అమ్మ కొన్ని పంపించారు అండ్ అలాగే నేను కూడా మార్కెట్కి వెళ్ళి కొన్ని పూజ సామాన్లు అనేవి తెచ్చుకున్నాను అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి అమ్మ ప్యూర్ ఆవు పాలు అయితే పంపించారు అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లోని ఆవులు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలుసు సో ఇక్కడైతే మాకు ప్యాకెట్ పాలు దొరుకుతాయి అమ్మవారికి పెట్టినప్పుడు అయినా సరే అట్లీస్ట్ మంచి ఆవు పాలతోని ఏదైనా ఒక్క నైవేద్యమైన చేసి పెడితే మంచిదమ్మా అని చెప్పి నా కోసం అయితే అంటే అమ్మవారి కోసం అయితే ఆవు పాలు అయితే పంపించారనమాట సో ఫస్ట్ వచ్చేసి అవి బాటిల్తోనే ఇంకా పక్కన పెట్టుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి తెల్ల జిల్లేడు పువ్వులు కూడా పంపించారు ముఖ్యంగా గౌరమ్మ పూజలోని మనము శివయ్యని అలాగే గౌరమ్మని సమేతంగా మనము పూజిస్తాం కాబట్టి శివయ్య పూజలోకి అలాగే విఘ్నేశ్వరుడు పూజలోకి తెల్ల జిల్లేడు పువ్వులు అనేవి చాలా మంచిది అండ్ ఏ పూజకైనా ఒక్క తెల్ల జిల్లేడు పువ్వు ఉంటే కూడా ఇంకా మంచిది కాబట్టి తెల్ల జిల్లేడు పువ్వులు కూడా అమ్మాలి ఇంటెదురుగానే పెద్ద చెట్టు ఉంటుంది అవన్నీ కూడా పాపం కోసి నా కోసం అయితే కవర్లో పెట్టి పంపించారనమాట సో నాకు ఇక్కడ ఏమీ దొరకవు కదా అని కొంచెం ఆలోచించి పంపించారనమాట సో వాటితో పాటుగా నేను గౌరమ్మకు పెట్టడానికి అండ్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పట్టం ఎందుకంటే శ్రావణ మాసం అంతా నేను లక్ష్మీదేవి అమ్మవారిని కొలుస్తాను కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి వేయడానికి అండ్ అలాగే గౌరమ్మకు వేయడానికి ఇక్కడ వచ్చేసి నేను మల్లెపూలు అయితే తీసుకున్నాను అలాగే జాజులు కూడా తీసుకున్నాను జాజులు ఇంకా మల్లెపూలు అమ్మవారికి చాలా ప్రీతికరం ఎందుకంటే మంచి సువాసన వచ్చిన పువ్వులు ఏవైనా సరే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఈ రెండు కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఒక చిన్న పువ్వు ఉన్నా చాలే అన్నట్టుగా తీసుకున్నాను బట్ బాగానే వచ్చింది ప్రైస్ అయితే మాత్రం
సో ఆ రెండు కూడా తీసుకున్నాను. వీటితో పాటుగా చామంతి పువ్వులు కూడా నాకు ఇవి ఫస్ట్ ఫ్రైడే మా అక్క తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాను. ప్రతిరోజు కొన్ని పువ్వులు తీసుకొని దీపారాధన చేసుకోవడము, మిగిలిన జాగ్రత్తగా పెట్టుకోవడం చేసుకుంటున్నాను. అలా పెట్టుకుంటే కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో వాటిని నేనైతే జాగ్రత్తగా పెట్టుకున్నాను అన్నమాట, ఈ పువ్వులన్నిటినీ కూడానే. సో ఈ పువ్వులుంటే చాలు, మళ్ళీ నేను శుక్రవారంకి వేరే పువ్వులు తీసుకుందామని చెప్పేసి ఆ పువ్వులని అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే మామిడాకులు కూడా అమ్మే పంపించారనమాట. సో మామిడాకులు కూడా మనకి ఏ పూజకైనా ఉంటే మంచిది, స్పెషల్లీ లక్ష్మీదేవి పూజలో కానీ ఏవి మనకి పెద్ద పూజలు అయినా సరే మనకి మామిడాకులు అనేవి ఉంటే చాలా మంచిది. కాబట్టి మనకి పచ్చని తోరణం కట్టుకుంటాం కాబట్టి మామిడాకులు కూడా అమ్మ అయితే పంపించారు. ఇక్కడ మాకు అస్సలు దొరకలేదు, ఈవెన్ కొనుక్కోవడానికి కూడా దొరకలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా అమ్మకైతే కాల్ చేశాను. సో కాల్ చేస్తే బావగారు అండ్ అలాగే అక్క వాళ్ళ అమ్మాయి వస్తే వాళ్ళతో పంపించారనమాట. సో మామిడాకులు కూడా రెడీ చేశాను అండ్ వాటితో పాటు కొన్ని రెసిపీస్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు, అస్సలు ఖాళీ లేదు నాకు. సో అందుకని చెప్పి గులాబ్ జామ్ ఒక్కటే ప్రిపేర్ చేశాను. జస్ట్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ 7 ఆ టైంకి ఇంకా పక్కన పెట్టాను. అక్కడ చున్నీ ఉంది, నేను అప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చి పక్కన అలా పడేసి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో అది అయితే ఇగ్నోర్ చేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ కూడా తెప్పించాను. అండ్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి నాకు మ్యాక్సిమం ఒకవేళ గౌరమ్మ పూజకి సరిపోతే కనుక గౌరమ్మ పూజకి పెడదాము, తాంబూలంకి అన్నిటికీ సరిపోతే, ఒకవేళ మిగిలితే కనుక నేను శుక్రవారం కూడా ఉంచుకుందామని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ అయితే తెప్పించుకున్నాను. 3 కొబ్బరికాయలు ఆయన కొట్టడానికి అండ్ అలాగే నేను కొట్టడానికి, 1 కొబ్బరికాయ వచ్చేసి చక్కెర పొంగల్లోకి అని చెప్పి తీసుకున్నాను. అండ్ అలాగే అరటిపళ్ళు, యాపిల్స్, దానిమ్మ, బత్తాయ అండ్ అలాగే కర్బూజా కూడా తీసుకున్నాను, తర్బూజా కూడా తీసుకున్నాను. అండ్ అలాగే తాంబూలం ఇవ్వడానికి అండ్ అలాగే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టడానికి ఆకులు కట్ కూడా అక్క పెద్ద తీసుకొచ్చింది. సో లాస్ట్ వీడియోలో కూడా నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను, తమలపాకులు ఎక్కువ తీసుకొచ్చారని చెప్పి. సో అంటే ఎవ్రీడే నాకు యూజ్ అవుతుంది అండ్ అలాగే ఈ ఫ్రైడేస్ కూడా యూజ్ అవుతుంది కదా, ఎన్ని రోజుల వరకు వీలైతే అన్ని రోజుల వరకు నాకు సరిపోతాయి అని చెప్పి కొంచెం పెద్ద కట్ట తీసుకొచ్చారు. సో అవి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను, ఒక్కసారి వాష్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ మ్యాంగో జెల్లీ, అదే తాండ్ర, అది కూడా తెచ్చాను. అంటే ఇది పెడతారో పెట్టరో అన్నది నాకు తెలీదు, బట్ ఎందుకో నాకు పెట్టాలి అని మనసుకి అనిపించింది. సో సరే అమ్మవారికి ఇది కూడా పెడదాము అని చెప్పి, ఎందుకో నాకు మనసుకి అలా అనిపించింది ఈసారి పెడదామని చెప్పి, సో అందుకే అది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి దగ్గరికి పెట్టడానికి తాంబూలంకి అని చెప్పి ఒక గాజుల సెట్ తీసుకున్నాను. అండ్ అలాగే వచ్చిన ముత్తైదువుకి, ఒక్కరికైనా ముత్తైదువుకి ఇవ్వాలి కదా, సో ఆ ముత్తైదువు కూడా ఇద్దామని చెప్పేసి ఇంకొక గాజులు అనమాట, 2 డజన్ల గాజులు అయితే తీసుకున్నాను. అండ్ ఈసారి వచ్చేసి కొంచెం స్టోన్స్ లాంటివి తీసుకున్నాను. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ అంటే డిజైను కలర్ అంతా కూడా చాలా బాగుంది. మెరూన్ కలర్ తీసుకున్నాను, మెరూన్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. మెరూన్ కలర్ వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టడానికి అండ్ అలాగే గ్రీన్ కలర్ వచ్చేసి వచ్చిన 35కి ఇద్దామని చెప్పేసి ఇవి కూడా రెడీ చేసి పెట్టానమాట. గాజులు కూడా రెడీ చేశాను అండ్ అలాగే ఒక బ్లౌజ్ పీస్ కూడా రెడీ చేశాను. అండ్ వాటితో పాటుగా వక్కలు అన్నీ కూడా రెడీ చేశాను అనమాట. అండ్ ఈ చిన్న బ్రాస్ పాట్స్ తీసుకున్నానండి. అండ్ ఇవి వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మన ఫస్ట్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, ఆర్టిపోయే సామాగ్రిలో ఈ పాట్స్ ఉన్నాయని. ఇందులో ఏంటంటే మనము ఇసుక కానీ మట్టి కానీ వేసుకొని వరలక్ష్మి వ్రతంలోని అటు ఇటు అరటి మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అరటి చెట్లు మనం తెచ్చుకుంటాం కదా, అవి పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఏమైనా ఫ్లవర్స్ ప్లాంట్స్ తెచ్చుకున్నాం అనుకోండి మనము, లైక్ రోజెస్ కానీ అలాంటివి ఏమైనా మొక్కలు తెచ్చుకుంటే ఆ మొక్కలు కూడా అందులో పెట్టుకుంటే అటు ఇటు చాలా అందంగా ఉంటాయని చెప్పి ఆ 2 పాట్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, ఇంకా లేవు అన్నారు. సరే లాస్ట్ ఒక 2 సెట్స్ ఉంటే అవి కూడా తెచ్చుకుందాంలే అని చెప్పి ఒక సెట్ అయితే నేను తెప్పించుకున్నాను అనమాట. సో మీకు కావాలంటే నేను వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ అలాగే అమ్మవారికి పెట్టడానికి ఒక శారీ కూడా తీసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇంకా శారీ తీయలేదు, కానీ గౌరమ్మకి అయితే శారీ అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. సో ఈ శారీ కూడా బ్రౌన్ కలరు బార్డర్లా వచ్చి, అంటే మరూన్ కలరు బిస్కెట్ కలర్ అయితే మొత్తం శారీ అంతా ప్లెయిన్ వచ్చిందనమాట. నాకు బాగా నచ్చింది, అంటే కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఎలాగో గౌరమ్మకు పెట్టింది కూడా నేనే ఉంచుకుంటాను కదా అని చెప్పేసి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ శారీ బార్డర్కి మ్యాచింగ్కి తగ్గట్టు బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ అలాగే అలా తాంబూలం పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇదంతా కూడా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో శారీ అయితే పెడతానండి, వీలుని బట్టి నాకు ఆ టైంకి అమ్మ ఎలా అనుగ్రహిస్తే అలా పెట్టుకుందామని చెప్పేసి
నేను అవన్నీ అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే పేట మీద వేసుకోవడానికి బ్లౌజ్ పీసెస్, ఒత్తులు, ముత్యాలు, పసుపు, కుంకుమ, ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, ఆయిల్ అండ్ అలాగే బియ్యపు పిండి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అందులో వచ్చేసి ఇంకొక శారీ పెట్టాను అన్నమాట, అంటే అమ్మవారి పేట మీద వేయడానికి అని చెప్పి ఒక పాతదే పట్టు శారీ పెట్టుకున్నాను. అంటే ఉతికేసిందే పాతది, అంటే ఎప్పటిదో అనమాట. సో ఆ పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి ఇంకా వంట చేసి మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకొని దేవుడికి పూజ చేయడం ఒక్కటే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోద్ది. అండ్ బాల్కనీ కడిగేశాను కానీ ద్వారబంధంకి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టడం అది ఎర్లీ మార్నింగ్ చేసుకుందాము. ఇంకా కొంచెం ఓపిక లేదు, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎంత కస్టమైజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని ఆపేశాను. అండ్ కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి నీట్గా ముగ్గులై పెట్టుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే పూజకి అయితే అంతా కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను పూజను అంతటినీ కూడా చేసుకున్నానండి. అండ్ మంగళగౌరి వ్రతము ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవచ్చు, అంటే ఎవరైనా చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం అనేది శ్రావణ శుక్రవారం పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది అమ్మ పూజ చేసుకుంటే కనుక. సో ఎవరైనా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఒకలా చేస్తారు, లేని వాళ్ళు ఇంకోలా చేస్తారు. సో అది నేను ఎలా అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను, సో నెక్స్ట్ పూజ వీడియోలోని. అండ్ ఈ మంత్లోని ఎప్పుడైనా సరే మంగళవారం మంగళగౌరి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.